2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఇవాళ ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎంపిక కాగా, భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ప్రపంచ మేటి బ్యాటర్లైన కోహ్లీ, రోహిత్ లను విస్మరించిన ఐసీసీ అనూహ్యంగా భారత యువ ఆటగాళ్లు ఎస్ఎస్బి జైస్వాల్, రవి బిష్ణయ్, అసదీప్ సింగ్ లకు చోటు కల్పించింది. సూర్యతో కలుపుకొని ఐసీసీ జట్టులో మొత్తం 4 భారత ఆటగాళ్లకు చోటు లభించింది. ఎస్ఎస్బికి జతగా ఇంగ్లాండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ కు ఓపెనర్ గా ఎంపిక చేసిన ఐసీసీ వన్డౌన్ లో వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్, 4 స్థానంలో సూర్యకుమార్ యాదవ్, అలాగే 5 స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ ఛాంపియన్ ఎంపికయ్యాడు. ఆల్రౌండర్ కోటాలో జింబాబే ఆటగాడు సికందర్ రాజా, ఉగాండా ప్లేయర్ అల్పేస్ రంజని, అలాగే స్పెషలిస్ట్ బౌలర్లుగా మార్క్ కేడర్, రవి బిష్ణయ్, అర్షదీప్ సింగ్, రిచర్డ్ నగర్వాలను ఎంపిక చేసింది. ఇక ఈ ఐసీసీ జట్టులో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయకపోవడం విశేషం. టీమిండియా తరపున ఏకంగా 4 ఎంపిక చేసింది ఐసీసీ. జైస్వాల్, బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్లను ఐసీసీ జట్టుకు ఎంపిక చేసింది. అలాగే సూర్యను కెప్టెన్ గా ఎంచుకుంది.